ఎండోమెట్రోసిస్ అంటే ఆడవాళ్ళకి మామూలుగా పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు పీరియడ్స్ యూట్రస్ నుంచి కిందకు వెళ్తుంది. దట్స్ వాట్ వి సీ ఆన్ ప్యాడ్స్ ఆర్ వాట్ ఎవర్. కానీ ఎండోమెట్రోసిస్ ప్రోన్ ఉన్న అమ్మాయిలకు ఏమవుతుందంటే ఈ పీరియడ్ బ్లడ్ రెట్రోగ్రేడ్ గా అంటే వెనక్కి వెళ్తుంది అన్నమాట. ముందుకు కొద్దిగా వెళ్ళి కొద్ది శాతం వెనక్కి వెళ్ళి ఆ యూట్రస్ లోంచి, యూట్రస్ కనెక్టెడ్ టు ట్యూబ్స్ అన్నమాట, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా, ఆ యూట్రస్ లోంచి బ్లడ్ వెనక్కి వెళ్ళి ఆ ట్యూబ్స్ లోంచి, ఆ ట్యూబ్ పక్కన ఆర్గన్ ఏంటంటే అండాశయాలు, ఓవరీస్. సో అందులోంచి స్పిల్ అవుతుంది. అలా ఏళ్ల తరబడి ఈ మెన్స్ట్రల్ బ్లడ్ రెట్రోగ్రేడ్ గా ఫ్లో అయ్యి ఆ ఓవరీస్ పడి ఏమవుతుందంటే ఓవరీస్ లో సిస్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది చిన్న సిస్ట్ అయి ఉండొచ్చు, పెద్ద సిస్ట్ అయి ఉండొచ్చు. తర్వాత ఓవరీస్ లోంచి కూడా స్పిల్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ ట్యూబ్స్ లోంచి బయటకు స్పిల్ అయిపోయి పక్కన మన ఓవరి, మన యూట్రస్ పక్కన ఏమేమి ఆర్గన్స్ ఉంటాయి, మన అబ్డమెన్ లో ఈ మన పేగులు ఉంటాయి, మన మూత్ర సంచి ఉంటుంది. సో ఈ ఆర్గన్స్ మీద కూడా పడుతుంది అన్నమాట ఎండోమెట్రోసిస్. సో ఎండోమెట్రోసిస్ ఎందుకు వస్తుందనే దానికి చాలా థీరీస్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్ థీరీ ఏంటంటే మీకు ఇంత ఇప్పుడు చెప్పింది, రెట్రోగ్రేడ్ ఇజ్ మెన్స్ట్రుయేషన్. సో ఎక్కువ శాతం బ్లడ్ వెనక్కి ఫ్లో అయిపోయి పక్కన ఉన్న ఆర్గన్స్ పైన పడ్డం, మోస్ట్లీ అండాశయాల పైన. అదొక థీరీ. ఇంకో థీరీ ఏంటంటే మామూలుగా మెన్స్ట్రల్ బ్లడ్ అందరికీ వెనక్కి వెళ్తుంది కొద్దిగా శాతం, 1 or 2% కొద్ది వెనక్కి వెళ్తుంది. కానీ బాడీలో క్లీనింగ్ మెకానిజమ్స్ ఆ బ్లడ్ డిపాజిట్స్ ని, మన హీమోగ్లోబిన్ డిపాజిట్స్ అంటాం కదా, ఆ హీమోగ్లోబిన్ డిపాజిట్స్ ని క్లియర్ చేసేస్తుంది. కానీ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకి సమూహ క్లీనింగ్ మెకానిజం సరిగ్గా పనిచేయదు. అండ్ ఈ బ్లడ్ అలా డిపాజిట్ అయిపోతుంది అనమాట, పేగుల పైన, మూత్ర సంచి పైన, మన వీటి పైన, రెక్టం పైన, వీటి పైన. ప్లస్ అలా డిపాజిట్ అయిపోయి ఇట్ విల్ స్టార్ట్ లివింగ్ లైక్ ఎ పారాసైట్ అనమాట. డిపాజిట్ అయిపోయి అది ఇన్యాక్టివ్ గా ఉండదు. ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళకి హార్మోన్స్ యాక్టివ్ గా వస్తుందో, ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే మెన్స్ట్రుయేషన్ టైంలో, ఓవులేషన్ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ యాక్టివ్ గా ఉంటుంది. సో హార్మోన్ వాటికి షుగర్ దొరికినట్టు అనమాట ఈ పారాసైట్స్ కి, బ్లడ్ పిగ్మెంట్స్ కి. సో ఇలా డిపాజిట్ అయిన ఈ బ్లడ్ పిగ్మెంట్స్ ఈ హార్మోన్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు అవి ది స్టార్ట్ లివింగ్ అనమాట, అంటే అవి ఫ్లేరప్ అవుతా ఉంటాయి. సో అందుకొరకే పీరియడ్స్ అప్పుడు, ఓవులేషన్ టైంలో ఆడవాళ్ళు ఎక్కువ ఈ ఎండోమెట్రోసిస్ సింప్టమ్స్ తో వస్తారు అనమాట. సో దీస్ ఆర్ ది త్రీ థీరీస్ అనమాట. ఒకటేమో సెల్ ఇమ్యూనిటీ థీరీ, ఒకటేమో ఇలా సొంతంగా గ్రో అయ్యే తీరు, లేకపోతే మెన్స్ట్రేషన్ వెనక్కి వెళ్ళే తీరు. మెన్స్ట్రల్ బ్లడ్ ఇంగ్లీష్ లో దీని ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ యూట్రైన్ టిష్యూ అవుట్ సైడ్ ది యూట్రస్. యూట్రస్ లో ఉండాల్సింది, యూట్రస్ లో ఉండకుండా బయట ఉంటే ఎండోమెట్రోసిస్ అంటాం. యూట్రస్ లో ఏముంటుంది అంటే ఎండోమెట్రియం అంటే మన పొర, యూట్రస్ లో యూట్రస్ ని లైన్ చేసే పొర. అది యూజువల్లీ ఎవ్రీ మంత్ లేడి పీరియడ్ లో షట్ ఆఫ్ చేస్తుంది, తర్వాత కొత్త లైనింగ్ వస్తుంది, మళ్ళీ పీరియడ్ లో షట్ ఆఫ్ అవుతుంది. సో ఈ లైనింగ్ లో ఉన్న సెల్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయి ఉండాల్సిన ప్రదేశంలో ఉండకుండా వేరే వేరే చోట్ల ఉండడం, ఓవరీస్ పైన, పేగుల పైన, మూత్ర సంచి పైన, అట్లా అది. సో దిస్ ఇస్ ఎండోమెట్రోసిస్. ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకి పీరియడ్ టైమ్స్ లో సివియర్ గా నొప్పి రావడం, మోస్ట్లీ దీని పీరియడ్స్ లో నొప్పి రావడాన్ని మేము ఇంగ్లీష్ లో డిస్మెనూరియా అంటాం మెడికల్. సో ట్రిపుల్ డిస్మెనూరియా అంటాం ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి. సో యూజువల్లీ పీరియడ్స్ లో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ ట్రిపుల్ డిస్మెనూరియా ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే పీరియడ్స్ ముందు ఉంటుంది పాపం పెయిన్, పీరియడ్స్ లో కూడా ఉంటుంది పెయిన్, పీరియడ్ తగ్గిపోతున్నా ఉంటుంది అనమాట పెయిన్. అందుకే ట్రిపుల్ డిస్మెనూరియా అంటాం. సో ఈ సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్స్ లో, నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళకి పీరియడ్స్ కూడా ఒక్కొక్కసారి హెవీగా రావచ్చు, మెనోరేజియా అంటాం దాన్ని, హెవీ పీరియడ్స్. అండ్ నెంబర్ త్రీ, ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఆర్ ఇఫ్ ద గర్ల్ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్ వెన్ హస్బెండ్ తో కలిసినప్పుడు, పార్ట్నర్ తో కలిసినప్పుడు, దే హ్యావ్ పెయిన్ ఇంటర్ కోర్స్ అప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ, దీస్ ఆర్ ద త్రీ మెయిన్ సింప్టమ్స్. ఇవి మూడు మెయిన్ సింప్టమ్స్. అవి కాకుండా మీకు ఇందాక చెప్పినట్టు ఎండోమెట్రోటిక్ డిపాజిట్స్ ఉన్నాయి, అక్కడ పడచ్చు ఇక్కడ పడచ్చు అని చెప్పారు కదా. ఇప్పుడు పేగుల మీద పడితే వాళ్ళకి కొద్దిగా అరుగుదల సమస్యలు ఉండొచ్చు, లేకపోతే మూత్రం సంచి మన బ్లాడర్ మీద డిపాజిట్ అయింది అనుకోండి. మెన్స్ట్రుయేషన్ టైంలో కొంతమంది లేడీస్ మా దగ్గరకు వస్తారు, ఇదేంటి మాకు యూరిన్ లో బ్లడ్ పడుతుంది అని, అంటే మెన్స్ట్రుయేషన్ త్రూ బ్లాడర్ డిపాజిట్స్ అనమాట. సో ఇవన్నీ కొంతమంది ఇవి కూడా కనిపిస్తాయి మాకు, లేకపోతే మోషన్ లో బ్లడ్ రావడం, అది ఎండోమెట్రోసిస్ కారణం కూడా అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్, లేదా పీరియడ్ హెవీగా రావడం. మినిమల్ స్పిల్ ఉంటుంది, లేకపోతే హార్డ్లీ ఫ్యూ ఇయర్స్ స్పిల్లే ఉంటుంది కదా మెన్స్ట్రేషన్ వెనక్కి. సో అదేంటంటే స్టేజ్ వన్ అంటాము, లేకపోతే మినిమల్ ఎండోమెట్రోసిస్ అంటాం. దాని తర్వాత అది అలాగే ప్రోగ్రెస్ అయింది, దెన్ ఇట్ ఈస్ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు స్టేజ్ 2 ఆర్ మైల్డ్ అంటాం దాన్ని. తర్వాత స్టేజ్ 3 ని మోడరేట్ అంటాం.
మోడరేట్ అంటే మొత్తం ఓవరీస్ అన్ని అతుక్కుపోవడం, యూ ట్యూబ్స్ అతుక్కుపోవడం. ఇంకా స్టేజ్ ఫోర్ అంటే అసలు సివియర్ ఎండోమెట్రోసిస్, మొత్తం ఆర్గన్స్ అతుక్కుపోతాయి అనమాట లోపల. సో ఈ బ్లడ్ అలా ఏళ్ల తరబడి స్పిల్ అయ్యి ఏమవుతుందంటే ఓవరీస్ అతుక్కుపోవడం, ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం, ఈ పేగులు కూడా అతుక్కుపోవడం, బ్లాడర్ అతుక్కుపోవడం, ఫ్రోజన్ పెల్విస్ అని కూడా అంటాం దీన్ని. అండ్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా కామన్. వీళ్ళకి ఈ మోడరేట్ సివియర్ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకి సామాన్యంగా న్యాచురల్ గా పిల్లలు పుట్టరు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతిని వాళ్ళు దే హావ్ టు గో ఫర్ అదర్ ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, టెస్ట్ ట్యూబ్ బేబీ అలా వెళ్ళాల్సి వస్తుంది. పూర్తిగా నయం అవడం అంటే ఇది దీని కారణం తెలియదు. ఇది యూజువలీ మా లిటరేచర్ లో రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏంటంటే మోస్ట్ టైప్ ఏ పర్సనాలిటీస్ లో ఎక్కువని, బట్ వి డోంట్ నో. ఈ మధ్య అందరికీ కనిపిస్తుంది ఎందుకంటే డయాగ్నోస్టిక్ టూల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అయిపోయినాయి. ఒకప్పుడు లేవు ఇవి. మేము చదువుకున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్ లో ఎండోమెట్రోసిస్ మాకు చాలా తక్కువగా కనిపించేది ఎందుకంటే అప్పుడు ఇన్ని డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ కనిపెట్టలేదు. ఇప్పుడు చాలా కామన్ గా ఎలా అంటే ఇప్పుడు 100 మంది ఇన్ఫర్టిలిటీతో వస్తే మా దగ్గర పిల్లలు పుట్టలేదని 40% మందులు మాకు ఎండోమెట్రోసిస్ ఏదో గ్రేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, దీనికి చెప్పాను కదా దీని కారణము మెన్స్ట్రుయేషన్. మోస్ట్ కామన్ థియరీ 80% ఇస్ బికాస్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్, మెన్స్ట్రుయల్ బ్లడ్ వెనక్కి వెళ్ళడం. సో ఈ మెన్స్ట్రుయేషన్ ఆపేయాలన్నమాట. సో ఈ మెన్స్ట్రుయేషన్ ఇన్ఫ్రీక్వెంట్ గా చేయాలి, అంటే నెల నెల మెన్స్ట్రుయేషన్ కాకుండా మేబీ 2-3 నెలలకు ఒకసారి బ్లీడ్ వచ్చేటట్టు. సో మేము ఏం చేస్తామంటే మెడికల్లీ వీళ్ళకి ఓవులేషన్ ఆపేసి కాంట్రసెప్టివ్ పిల్స్ అని పెడతాం. అవి కంబైన్డ్ పిల్స్ అని ఉంటాయి, లేదా ప్రొజెస్టెరాన్ పిల్స్ అని ఉంటాయి. సో ఇదేమో మెడికల్ ట్రీట్మెంట్. కాకపోతే ఇది యంగ్ గర్ల్స్ కి, లేదా నాకు పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఈ మెడికల్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అది ఒక్కోసారి మేము టాబ్లెట్ రూపంలో ఇస్తాం, ఒక్కోసారి కాయిల్ రూపంలో కూడా పెడతాం. మైరినా కాయిల్ అని లోపల కాయిల్ పెడతాం, ప్రొజెస్టెరాన్ హార్మోన్ వచ్చి మెన్సెస్ ని ఆపేస్తుంది అన్నమాట. కాకపోతే మరి పిల్లలు ఈ ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉండి రేపు నాకు పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళకి ఎగ్ ఉత్పత్తి ఆపలేం కదా. ఇప్పుడు ఎగ్ ఉత్పత్తి ఆపితే మెన్స్ట్రుయేషన్ అవుతుంది. సో ఎగ్ ఉత్పత్తి ఆపితే వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రోసిస్ ఉండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము లాప్రోస్కోపీ అనే ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. మీరు కీ హోల్ సర్జరీ అని వినే ఉంటారు. చిన్న కన్నాల ద్వారా, మనం అబ్డమెన్ పైన చిన్న కన్నాల ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి ఈ ఓవరీలో ఈ ఎండోమెట్రోసిస్ ఫ్లూయిడ్ ని చాక్లెట్ సిస్ట్ అంటాం. ఏమి లేదు మనకి, దాంట్లో బొక్క పెట్టి మనం ఆ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేస్తే చూస్తే క్యాడ్బరీ లిక్విడ్ లా ఉంటుంది అనమాట, క్యాడ్బరీ చాక్లెట్ లిక్విడ్ లా ఉంటుంది. అది నథింగ్ బట్ మన బ్లడ్ పిగ్మెంటే, హిమోసైడ్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్. అది ఈ మెన్స్ట్రుయల్ బ్లడ్ అలా ఏళ్ళ తర్వాత పేరుకుపోయి అలా చాక్లెట్ లా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, చాలా పెద్ద సిస్ట్లు ఉంటాయి ఓవరీస్ లో, వాళ్ళకి ఆ సిస్ట్ తీసేయడం, లేదా ఈ పేగులు ఈ ఓవరీస్ అవన్నీ అతుక్కుంటే అయోడేషన్స్ అంటాం బట్టి అవన్నీ రిలీజ్ చేయడం. సో అవన్నీ చేస్తాం అన్నమాట. ప్లస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకోండి, సివియర్ వాళ్ళకి యూజువల్లీ పుట్టరు ఎందుకంటే ట్యూబ్స్ చాలా బ్యాడ్ గా డ్యామేజ్ అవుతాయి. అండ్ ట్యూబ్ లోనే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్ లోనే. సో బ్యాడ్ గా డ్యామేజ్ అయితే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అవ్వదు ఎగ్ కి స్పర్మ్ కి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఐవీఎఫ్ టెక్నిక్ చేస్తాం, టెస్ట్ ట్యూబ్ బేబీ సెట్ చేస్తాం. సో ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి ఎగ్స్ వీళ్ళకి బయటకు తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ తో కలిపి ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, రిజల్టెంట్ పిండం అంటారు ఎంబ్రియోని, డైరెక్ట్ యూట్రస్ లో పెడతాం ట్యూబ్స్ ని బైపాస్ చేసి. సో ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ అవసరమైతే లాప్రోస్కోపీ చేసి తర్వాత ఈ ఐవీఎఫ్ టెక్నిక్స్ ఇలాంటివి చేస్తుంటాం అన్నమాట. అండ్ పెయిన్ ఉందనుకోండి, ఇలా హార్మోన్స్ లాప్రోస్కోపీ కాకుండా పెయిన్ ఉంటే యూజువలీ వి పుట్ దెమ్ ఆన్ పెయిన్ కిల్లర్స్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం కామన్ గా యూజ్ చేసే ట్రీట్మెంట్స్ ఇవి అన్నమాట. రాకుండా నివారించడం చాలా కష్టం అండి, ఎందుకంటే దానికి కారణం తెలీదు. ఎందుకు యూనో ఎక్స్ కి ఎండోమెట్రోసిస్ ఉంది, వైక్ లేదు, జెడ్ కి ఉందో ఇంకా తెలీదు కారణము. దానికి రీజన్ తెలుసు కానీ ఎవరికి ఎందుకు వస్తుందో తెలీదు, ఎవరికి ఎందుకు రావట్లేదో తెలీదు. సో లైక్ ఐ ప్రీవియస్లీ మెన్షన్డ్ మెన్సెస్ ని ఇది రాకుండా చెయ్యాలి అంటే పీరియడ్స్ రాకుండా చెయ్యాలి. సో మేము ఎవ్రీ 3 మంత్స్కో ఎవ్రీ 2 మంత్స్కో పీరియడ్ వచ్చేలాగా చేస్తాము. సో దాంతో చాలా మట్టికి మనం ఎండోమెట్రోసిస్ కంట్రోల్ చేయగలుగుతాం. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని, ప్రొజెస్టెరాన్ పిల్స్ అని వస్తున్నాయి టాబ్లెట్స్ మధ్య. సో దిస్ ఇస్ వన్. ఇది ఇంకోటి ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఆల్రెడీ ఎండోమెట్రోసిస్ లేకుండా, ఎండోమెట్రోసిస్ ఏ ఏజ్ లోనే స్టార్ట్ అవ్వచ్చు, పీరియడ్స్ తోనే స్టార్ట్ అవ్వాలని లేదు, ప్యూబర్టీలో ఒక ఏజ్ తర్వాత కూడా స్టార్ట్ అవ్వచ్చు. ప్లస్ ఈ మెన్స్ట్రుయల్ ట్యూబ్స్ ద్వారా కదా వెనక్కి వెళ్ళేది,
పిల్లలు పుట్టేసి ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఐ మీన్ వాళ్ళకి వద్దు ఫ్యామిలీ అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే, సో ఈ మెన్స్ట్రుల్ బ్లడ్ వెనక్కి వెళ్ళకుండా ఏం చేస్తామంటే మనం ట్యూబెక్టమీ ప్రొసీజర్ చేస్తాం, ట్యూబ్స్ ని డిస్కనెక్ట్ చేస్తాం యూట్రస్ అదే కదా ట్యూబెక్టమీ ప్రొసీజర్. సో దాంతో కూడా కొద్దిగా మెన్స్ట్రుల్ బ్లడ్ వెనక్కి వెళ్ళడం ఆగిపోతుంది. కాబట్టి ఈ ఉన్న ఎండోమెట్రోసిస్ మాత్రం ఏం చేయలేము, అది మళ్ళా ఏ సర్జరీ ద్వారానో వాటితో తీయడం తప్పితే ఈ జస్ట్ ఈ ట్యూబెక్టమీ చేసినంత మాత్రాన ఉన్న ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం అయితే కంట్రోల్ కాదు. మోస్ట్లీ దాని ప్రివెన్షన్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ ని ఇన్ఫ్రీక్వెంట్ గా చేయడం త్రూ హార్మోనల్ టాబ్లెట్స్ ఆర్ మైరినా కాయిల్, అది కూడా హార్మోనల్ కాయిల్ యూట్రస్ లో పెడతాం అన్నమాట. దాంతో ఈ పీరియడ్స్ చాలా ఇన్ఫ్రీక్వెంట్ గా వచ్చి ఈ మెన్స్ట్రు ఈ ఎండోమెట్రోసిస్ చాలా మట్టి కంట్రోల్ అవుతుంది. ఎండోమెట్రోసిస్ మరి ప్రతి నెల ఆడవాళ్ళకి పాపం, టీనేజ్ అమ్మాయిలకు కానీ యంగ్ అమ్మాయిలకు కానీ అసలు ఏ ఏజ్ గ్రూప్ అమ్మాయిలకైనా ప్రతి నెల 5-6 రోజులు సివియర్ పెయిన్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ నిద్రలు పట్టవు, అయినా ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. సో దాంతో డెఫినెట్లీ వాళ్ళకి డిప్రెషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ రేపు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ సివియర్ ఎండోమెట్రోసిస్ లేదా మోడరేట్ ఎండోమెట్రోసిస్ ఉన్నవాళ్ళకి ఇట్ ఈస్ యాడెడ్ అనదర్ యూనో మెన్ ఎక్స్ట్రా సొసైటల్ ప్రెషర్స్ త్రూ ఇన్ఫర్టిలిటీ. సో పిల్లలు పుట్టట్లేదు ఎండోమెట్రోసిస్, సో దాంతో డెఫినెట్లీ వాళ్ళకి చాలా మెంటల్ స్ట్రెస్, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఇది ఒకటేమో పెయిన్ వల్ల, అదొకటి పెయిన్ నెల నెల భరించాలి, దానికి తోడు మళ్ళీ పిల్లలు పుట్టకపోవడం. సో ఇట్ ఈస్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఆన్ లేడీస్. అండ్ ఎవరికి ఇది కనపడని జబ్బు కదా, ఇది మనకి ఏదన్నా ఇది క్యాన్సర్ కాదు పోని, క్యాన్సర్ అంటే మన సొసైటీలో లాట్ ఆఫ్ సింపతి వస్తుంది, అయ్యో క్యాన్సర్ చావు బతుకుల మధ్యలో ఉన్నారు పర్సన్. ఎండోమెట్రోసిస్ ఏంటి, మనకి పాతకాలం నుంచి ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే పెయిన్ వస్తుంది, అది సర్వసామాన్యమే. పీరియడ్స్ లో ఏంటి ఆ మాత్రం పెయిన్ భరించలేదా అన్నట్టు మన సొసైటీలో ఒక మైండ్ సెట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. పీరియడ్స్ లో నువ్వు డిస్కంఫర్ట్ వస్తుంది, యూ జస్ట్ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. కానీ ఈ సివియర్ డిస్కంఫర్ట్ ఎవరికి చెప్పుకుంటారు ఆడవాళ్ళు, ప్రతి నెల వస్తుంది ప్రతి నెల సివియర్ అని చెప్పుకోలేరు. ఇది ఏళ్ల తరబడి ఉండే సమస్య. సో డెఫినెట్లీ ఈ దిస్ కండిషన్ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద పీపుల్ ఎట్ వర్క్. ఈ సపోర్ట్ రావాలంటే మనందరికి తెలియాలి కదా వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం, ఆ అమ్మ ఎందుకు ఆ టైంలో పాపం అలా ఊళ్ళో కూర్చొని బాధపడుతుంది. సో సపోర్ట్ ఉండాలి వర్క్ ఏరియాలో కానీ ఫ్యామిలీలో కానీ అవేర్నెస్ ద్వారా. దాని పర్మనెంట్ క్యూర్ అంటూ ఒకటి ఏమి లేదు, ఆ పీరియడ్స్ ఉన్నంత కాలం ఈ ఎండోమెట్రోసిస్ ఉండనే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే ఈ అండ్ ఈ ఎండోమెట్రోసిస్ కి హిస్టెక్టమీ చేసేస్తే, అంటే మెన్స్ట్రుయల్ బ్లడ్ కదా కారణం, సో మన యూట్రస్ తీసి పక్కన పడేస్తే హిస్టెక్టమీ చేస్తే ఈ ఎండోమెట్రోసిస్ క్యూర్ అయిపోతుంది అంటారు, సింప్టమ్స్ అన్ని 0 లెవెల్కి వచ్చేస్తాయి అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ఎండోమెట్రోసిస్ బయట పేగుల మీద, మూత్ర సంచి పైన, రెక్టం పైన, వీటన్నిటి పైన పడింది అని ఒక్కోసారి లంగ్స్ వాళ్ళకి కూడా వెళ్ళచ్చు ఎండోమెట్రోసిస్ ఇలా బయటకు వెళ్ళింది అనుకోండి. అవి యాక్టివ్ అయినప్పుడు మళ్ళీ సింప్టమ్స్ ఎంత హిస్టెక్టమీ చేసి యూట్రస్ తీసినా ఇవి ఈ సింప్టమ్స్ అలా పర్సిస్ట్ అవుతానే ఉంటాయి. సో హిస్టెక్టమీ ఈస్ నాట్ ద క్యూర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్స్. కాకపోతే దాంతో ఒక 60-70% వరకు సింప్టమ్స్ తగ్గొచ్చు అంతే.